ఏంటయ్యా చాలా క్యాజువల్ గా మాట్లాడుతున్నావు పోలీసుల్ని చూస్తుంటే భయం ఏట్లేదా ఏంటి సార్ భయం బాడీస్ ఎక్కడ అక్కడ ఉన్నాయి సార్ పదండి సార్ పద ఆయన ఇంత పొద్దున ఇక్కడేం పని ఇదంతా నా పొలమేనమ్మా పొలానికి నీళ్లు పెడదామని వచ్చానమ్మా రండి సార్ ఇదిగోండి సార్ ఇక్కడే ఇక్కడే సార్ చుట్టూ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చూడండి సర్ ఇది చూడండి సర్ ఇది ఖచ్చితంగా మగవాళ్ళు పెట్టుకునే రింగే yes good work ఇంకా ఏమన్న క్లోజ్ దొరుకుతాయో వెతకండి ఓకే సర్ సర్ ఎలాంటి క్లూ దొరకలేదు సార్ వినయ్ సార్ ఇది ఖచ్చితంగా ఆడవాళ్ళదే కానీ చనిపోయిన వాళ్ళదా చంపిన వాళ్ళదా రోడ్ మీద నుంచి డైరెక్ట్ గా ఏ వ్యక్తి ఇక్కడికి రారు అక్కడే కార్ ఆపి బాడీని ఎత్తుకొని ఇక్కడికి తీసుకొచ్చుంటారు yes sir లేకపోతే ఈడ్చికొస్తే గనక స్పష్టంగా గుర్తులుండేవి అవేం లేవు బాడీని అడ్డంగా తీసుకురావటం వల్ల ఈ వెంట్రకలు ఉన్న పొజిషన్ బట్టి ఖచ్చితంగా ఇవి చనిపోయిన వాళ్ళవే అయి ఉంటాయి అది కూడా లేడీవే అయి ఉంటాయి పెట్రోల్ వాసన వస్తుంది బాడీని తగలబెట్టడానికి వాడుంటారు అవును సార్ సార్ యా సరే ట్రండి చెప్పు బాడీని తగలబెట్టడానికి పెద్ద పెద్ద కొమ్మల్ని యూస్ చేసినట్టు మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది అవును బాడీని పెద్ద పెద్ద కొమ్మలతోనే తగలబెట్టుంటారు ప్రత్యూష చనిపోయిన వాళ్ళ ఆడమోగాని తెలుస్తోంది కానీ వాళ్ళు భార్యాభర్తల లేక లవర్సా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉన్నవాళ్ళ లేక ఇంకేమైనా ఉందా ఒక పని చేయి ఈ ఏరియాకి చుట్టుపక్కల ఉన్న అన్ని పెట్రోల్ బంక్స్ని ఎంక్వైరీ చేయి సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయి ఓకే సార్ వినయ్ సార్ ఈ వారం రోజుల్లో సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లో మిస్సింగ్ కేసులు లవ్ అండ్ అఫైర్ ఆస్తికి సంబంధించిన గొడవల లిస్ట్ కలెక్ట్ చేయి ఓకే సార్ డిఎన్ఏ రిపోర్ట్ వస్తేనే గాని పూర్తి వివరాలు తెలియవు రే విజయ్ తలక కట్టేంట్రా త్రిపుర శ్యామల అడుగుతుంటే చెప్పవేంట్రా ఆ గాయమేంటి తలకి గాయమైతే మానిపోతుంది కానీ మనసు గాయమైతే అది మానదు ఏం జరిగిందో చెప్పవేంట్రా నువ్వు అనూష ఏమైనా గొడవ పడ్డారా అన్నయ్య ఉదిన్ ఎక్కడ అడుగుతుంటే చెప్పవేంట్రా ఏమైంది ఎరా నువ్వు విజయ్ ఏమైనా గొడవ పడ్డారా వాడు రాత్రి కూడా ఇంటికి రాలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది చెప్పరా గొడవ పడ్డారా
వాడు నా గుండెల మీద కొట్టాడు నాన్న. ఏమైందిరా నీకు సరిగ్గా చెప్పు. మా ఇంటి దగ్గర లాండ్రీ షాప్ శేషగిరిరావు చెప్పింది నిజం కాకపోతే బాగుండు. ఏం చెప్పాడ్రా? విజయ్ అనూహ్య కలిసి నిన్న సాయంత్రం బైక్ మీద వెళ్లారట. విజయ్ అనూహ్య లేచిపోయారు. మెడికల్ షాప్ దాకా వెళ్తానని చెప్పి అనూహ్య విజయ్తో వెళ్ళిపోయిందమ్మా. తప్పురా, అలా మాట్లాడకూడదురా. వాళ్ళిద్దరూ వదిన మరదళ్ళు. నేను అలాగే అనుకున్నాను. బండి మీద వెళ్ళినంత మాత్రాన లేచిపోయి ఉంటారా అని. కానీ అనూహ్య ఇంతవరకు రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. నీ చిన్న కొడుకు రాత్రి ఇంటికొచ్చాడా నాన్న? రాలేదు కదా. అంటే బాడీస్ని తగలబెట్టిన ప్లేస్కి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్స్లో ఎవ్వరూ లీటర్ అర లీటర్ తప్ప ఎక్కువ లూజ్ తీసుకోలేదన్నమాట. అవును సార్. తగలబెట్టేవాడు ఆ చుట్టుపక్కలే తీసుకుంటాడని గ్యారంటీ ఏంటి? సిటీలో ఎక్కడైనా తీసుకొని ఉండొచ్చు కదా. పోనీ ఆ వెహికల్లో ఫుల్గా పోయించుకొని ఆ తర్వాత దాంట్లోంచి లూజ్గా తీసుకొని ఉండొచ్చు కదా. మీరు చెప్పింది కూడా పాయింటే సార్. సార్ ఫారెన్సిక్ రిపోర్ట్స్. ఓ మై గాడ్. రిపోర్ట్స్ ప్రకారం చనిపోయిన వాళ్ళు ఒక లేడీ, ఒక జెంట్, అది కూడా 25 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు వాడి. అంతేకాదు ఇద్దరూ ఆల్కహాల్ తీసుకోలేదు, శారీరకంగా ఒక్కటి కాలేదు. సంఘటన మాత్రం రాత్రి 12 గంటల నుంచి 4 గంటల మధ్యలో జరుగుండొచ్చని వచ్చింది. సార్ ఈ కేసులో మనకి ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. ఇప్పుడు ఎలా సార్? హంతకుడు ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఒకచోట స్మాల్ మిస్టేక్ అయినా చేసుంటాడు. అది మనం గుర్తించలేకపోతున్నాం. ఏదో మిస్ చేస్తుంది. ముందు అదేంటో తెలుసుకో. విజయ్ అలా చేశాడంటే నమ్మబుద్ధి కావటం లేదురా. అవునరా, విజయ్ వాళ్ళ వదిని తీసుకుని వెళ్ళాడంటే. చచ్చా, వాడు అలా చేస్తుండడురా. అది కాదురా, నిన్న విక్రమ్ అన్నయ్యని చూశాను, చాలా బాధేసింది. కుటుంబం పరువుపోతుందని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ మనకున్న క్లూస్ అన్నిట్లోకి మనకు ఉపయోగపడే ఒకే ఒక్క క్లూ ఇది. ఇది కూడా పూర్తిగా కాలిపోయింది. ఈ కార్నర్లో మాత్రమే కొంచెం అపియర్ అవుతోంది. ఇప్పుడు మనకున్న ఆధారం ఇదొక్కటే. ఇలాంటి బోర్డర్ ఉన్న ఐడి కార్డ్స్ ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్నాయో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. దీన్ని పెట్టుకుని కేసు ఇన్వెస్టిగేషన్ అంటే కొంచెం కష్టమే కదా సార్? తప్పదు. ప్రస్తుతం మనకున్నటువంటి ఆధారం ఇదొక్కటే. ఓకే సార్. గోహెడ్. ఐడి కార్డు ఇవ్వు. ఇదేంటి ఒకేలా ఉంది? నో డౌట్ ఇది కూడా మదర్ థెరిసా హాస్పిటల్దే అయి ఉండాలి. 1 మినిట్. సార్ ఇది మదర్ థెరిసా హాస్పిటల్కి సంబంధించిన ఐడి కార్డ్ సార్. సార్ ఇదిగో బార్డర్ మ్యాచ్ అయింది. దీన్ని ఇప్పుడే కింద కంప్లైంట్ నుంచి తీసుకొచ్చాను. వావ్, టైం పడుతుందేమో అనుకున్నాను. ఇంత షార్ట్ టైంలో దొరికింది. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్.
హలో నేను ఏసీపీ రామచంద్రని మాట్లాడుతున్నాను. ఓకే సార్. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. 18/1/2020 రోజు నుంచి మీ హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్ ఎవరైనా అబ్సెంట్ అవడం కానీ అదృశ్యమైన కంప్లైంట్ ఏదైనా ఉందా? కరెక్ట్ గా మీరు చెప్పిన రోజు నుంచే చెలజ అనే నర్సు హాస్పిటల్కి రావడం లేదు. అదే రోజే మరో నర్సు రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఓ ఇమిడియట్ గా వాళ్ళిద్దరి ఫోటోస్ డీటెయిల్స్ నాకు పంపించండి. ఓకే. ఏంటి సార్ ఏమన్నారు? ఒక్కరు కాదు ఇద్దరు అమ్మాయిలు కనిపించట్లేదన్న. క్రైమ్ స్పాట్ లో మర్డర్ అయింది ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని ఫారెన్సిక్ రిపోర్ట్ లో తెలిసింది. మరి ఇంకో అమ్మాయి ఏమైంది? అదే తెలియాలి. వాళ్ళ డీటెయిల్స్ మెసేజ్ పంపించారు. ఆ ఇద్దరు అడ్రస్ ఒకటే. ఇంట్లో ఎవరూ లేకపోవడం ఏంటి? ఇద్దరు ఒకేసారి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఒక రిజైన్ చేస్తే ఇంకొకరు హాస్పిటల్కి వెళ్లడమే మానేశారు. ఇద్దరి ఫోన్లు పనిచేయట్లేదు. ఇంతకీ చనిపోయిందెవరు బతికుందెవరు? ఒకసారి ఇళ్లంతా చెక్ చేసి. పోలీస్ ఎందుకు వచ్చారు? జలజని ఎందుకు చంపావో తెలుసుకోవడానికి వచ్చారు. జలజని నేను చంపడం ఏంటి? ఆయన జలజ చనిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడు, ఈ నెల 18న సిటీ అవుట్స్కట్స్ లో జలజ మర్డర్ జరిగింది. నో సార్, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? జలజ రోజు విజయని పెళ్లి చేసుకుని ముంబై వెళ్లిపోయింది. అలాంటిది తను చనిపోవడం ఏంటి? విజయ అతను ఎవరు? కొంపదీస అమ్మాయితో చనిపోయింది అతనేనా? సో మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. విజయ్ కూడా చనిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? మాకు దొరికిన ఆధారాన్ని బట్టి చనిపోయింది జలజ అని అర్థమైంది. మిగిలిన వ్యక్తి విజయ కాదా అన్నది మాకు కరెక్ట్ గా తెలియదు. అసలేం జరిగింది? జలజ ఎందుకు హాస్పిటల్కి రాకుండా మానేసింది? నువ్వెందుకు సడన్ గా రిజైన్ చేసావు చెప్పు. ఒకరోజు విజయ్ తన సెల్ నుంచి ఫోన్ చేసి, నేను జలజ ప్రేమించుకుంటున్నా కానీ మా పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు, అందుకే పెళ్లి చేసుకుని ముంబై వెళ్లిపోతున్నాం, నువ్వు వెంటనే అక్కడ జాబ్ మానేసి వేరే చోట చూసుకో, లేకపోతే నీ వల్ల మేం దొరికిపోయే అవకాశం ఉంది, తర్వాత అన్ని విషయాలు చెప్తానని చెప్పాడు సార్. నేను అతని మాటలు నమ్మి జాబ్ కూడా రిజైన్ చేసి సెల్ నంబర్ కూడా మార్చేశాను. విజయ్ సెల్ నంబర్ ఏంటి? ఆడియో విన్న తర్వాత నాకోటి అనిపిస్తోంది, విజయ్ జలజని వాళ్ళ పేరెంట్స్ ఏదో చేసుంటారు. అంటే పరుహత్య అంటారా? విజయ్ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? వద్దమ్మా, అది జరిగిన తర్వాత ఏమీ తాగాలనిపించట్లేదు, ఏమీ తినాలనిపించట్లేదు. నువ్వు పడుతున్న బాధను చూసి మీ నాన్నగారు ఒక నిర్ణయానికి వచ్చారా? ఏంటమ్మా అది? తీసుకోరా. ఏంటన్నా ఇది? ఆస్తి పేపర్లు అంతా నీ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాను. నీకు విజయ్ చేసిన అన్యాయానికి ఎంత చేసినా తక్కువే అవుతుందిరా. ఆ దౌర్భాగ్యుడు చెయ్యకుండా పనే చేశాడు. తీసుకో. మీకేమవుతాడు? ఏమైంది సార్? ఏం జరిగింది సార్? ముందు సమాధానం చెప్పండి. నా చిన్న కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏంటి, నీ కొడుకు ఎక్కడున్నాడో నీకే తెలీదా? వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వాడికి మాకు ఏ సంబంధం లేదు. అందుకేనా దారుణంగా హత్య చేశారు? హత్య చేశామా? మేమా? ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు ఏం జరిగింది?
మీ అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది భరించలేకే మీరే వాళ్ళిద్దరిని పరువు హత్య చేయించారు. అదేగా జరిగింది. వీళ్ళు ఇలా ఎందుకు చెప్తారు సార్? అరెస్ట్ చేసి లోపలేద్దాం. మా అబ్బాయి ఏ అమ్మాయిని ప్రేమించలేదు, పెళ్లి చేసుకోలేదు. ఇదిగో ఈ అమ్మాయి పేరు జలజ. ఈ అమ్మాయి మీ అబ్బాయి పెళ్లి చేసుకుని ముంబై వెళ్ళిపోతుంటే పెట్రోల్ పోస్ట్ తగలబెట్టేశారు. లేదు సార్, ఆ అమ్మాయి మా విజయ్ ప్రేమించుకోలేదు. వాళ్ళిద్దరూ స్నేహితులు. ఆ విషయాలన్నీ ఎంక్వైరీలో బయటకు వస్తాయి. పదండి స్టేషన్కి. సార్ కొంచెం ఆగండి సార్, జరిగిందది కాదు. మా అబ్బాయి విజయ్ ఆ అమ్మాయితో వెళ్ళిపోయింది నిజమే, కానీ ఆ అమ్మాయి జలజ కాదు, నా పెద్ద కోడలు అనూష. అవును, వాళ్ళిద్దరూ ఎవరికి తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. పరువు పోతుందని మేమే ఎవరికి చెప్పలేదు, కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ కారణంగానే మా పెద్ద కొడుకు విక్రమ్ మానసికంగా బాధపడుతూ ఇంటికే పరిమితం అయ్యాడు. మీరు చెప్పినట్టు వాళ్ళని ఎవరైనా చంపేసుంటే అది వాళ్ళు చేసిన పాపానికి శిక్ష అనుకుంటాం, అంతే తప్ప వాళ్ళ శవాల్ని కూడా మేము చూడం. మరి మీ పెద్దబ్బాయి వాళ్ళిద్దరిని చంపేసుండొచ్చుగా? ఇది జరగనంత వరకు మీ చిన్నబ్బాయి మంచోడే. మీ పెద్దబ్బాయికి ఫోన్ చేయండి. అలాగే సార్. బింగ్ అవుతుంది సార్. స్పీకర్ ఆన్ చేయి. హలో, నేను చాదర్ గట్ ఏసీపీని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. విజయ్ని ఎందుకు చంపాం? విజయ్ని విజయ్ని చంపడం ఏంటి సార్? మా తమ్ముడు అయ్యి ఉన్నాడు. నువ్వే చంపేసి నువ్వే ఏడుస్తావేంటి? ఏంటి ఏసీపీ గారు, ఏం మాట్లాడుతున్నారు? నీ భార్యని తమ్ముడు లేపికెళ్ళిపోతే ఇంత కూల్గా ఉన్నావు? ఒకసారి అర్జెంటుగా స్టేషన్కి రా. అది కుదరదు సార్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. మేం ఖాళీగా స్టేషన్లో కూర్చొని నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. వచ్చాయి. డార్లింగ్, డార్లింగ్, డార్లింగ్. బేబీ, మనకు రావాల్సిన ఆస్తి మొత్తం మన చేతికొచ్చింది. ఇన్నాళ్ళకు మన పని జరిగింది. ఒకరి చావుతో చేతికి రావాల్సిన ఆస్తి ముగ్గురు పోతే కానీ రాలేదు. ఎవరికి అనుమానం రాలేదుగా? ఇప్పుడే పోలీసులకు అనుమానం వచ్చింది. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను, దేశం విడిచి వెళ్ళిపోవాలి. మా అబ్బాయి విజయ్ ఆ అమ్మాయితో వెళ్ళిపోయింది నిజమే, కానీ ఆ అమ్మాయి జలజ కాదు, నా పెద్ద కోడలు అనూష. స్టాప్ ద కార్. డబుల్ మర్డర్ చేసింది ఎవరో తెలిసిపోయింది. ఎవరు సార్? విజయ్ వాళ్ళ అన్న విక్రమ్. మీరెలా గెస్ చేశారు సార్? విక్రమ్ చేసిన ఒక మిస్టేక్ వల్ల వాడే క్రిమినల్ అని అర్థమైంది. మిస్టేకా? ఎస్. ఇప్పుడు విక్రమ్తో ఫోన్లో మాట్లాడాక నాకు ఒక విషయం కన్ఫర్మ్ అయింది. ఆ రోజు జలజ ఫ్రెండ్తో మాట్లాడింది విజయ్ కాదు, విక్రమే. ఆ రోజు మాట్లాడిన ఆడియో వాయిస్, ఇప్పుడు విక్రమ్ మాట్లాడిన వాయిస్ ఒక్కటే. రెండు నా బ్రెయిన్లో ట్యాలీ అయిపోయాయి. కన్ఫర్మ్గా వాడే చేశాడు. అనుష, వెంటనే విక్రమ్ నెంబర్ ట్రేస్ అవుట్ చేయి. ఎస్ సార్. విక్రమ్ త్వరగా, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. క్యాబ్ బుక్ చేశాను.
మీ అనుమానమే నిజమైంది రాజేశ్వరరావు గారు. వీడు మీ కొడుకు విక్రమ్ కాదు, విక్రమ్లా మారిన సురేష్. విక్రమ్ని చంపి విక్రమ్లా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఈ ప్లాన్కి సూత్రధారి మీ కోడలు అనూహ్య. ఈ సురేష్ నల్లకుంటలో ఒక ఫిజియోథెరపీ సెంటర్ని నిర్వహిస్తూ ఉంటాడు. ఈ అనూహ్య అక్కడే సురేష్కి పరిచయమైంది. అనూహ్యకి కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల విక్రమ్ నల్లకుంటలో ఉన్న సురేష్ ఫిజియోథెరపీ సెంటర్కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత క్రమంగా అనూహ్య ఒక్కతే వెళ్లడం ప్రారంభించింది. అప్పుడే వీళ్ళిద్దరు ఒకటయ్యారు. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు లేకుండా నేను బతకలేను. మరి ఎలా లేచిపోదాం? ఏంటి ఆలోచిస్తున్నావు? మనిద్దరం లేచిపోయి బతకాలంటే మనకి బాగా డబ్బు కావాలి. మా ఆయన పెద్ద కోటీశ్వరుడు, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి కోట్ల విలువ చేసే ఆస్తి వారసత్వంగా రావాలి. పైగా మా ఆయనకి విడాకులిద్దామంటే వాడికి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం. అంత తేలిగ్గా నన్ను వదులుకోడు. మరి నన్ను వదులుకుంటావా? ప్రాణం పోయినా నిన్ను వదులుకోను. మరెలా? ప్రాణం తీద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? చంపి మనం జైలుకు వెళ్తాం అనుకుంటున్నావా? చంపుతాం, కానీ జైలుకు వెళ్ళాం. దర్జాగా మా ఇంట్లోనే భార్యాభర్తలుగా బతుకుతాం. నాకేం అర్థం కావట్లేదు. నిన్ననే ఒక ఇంగ్లీష్ సినిమా చూశాను. అందులో అచ్చం ఒక వ్యక్తిలా మారడానికి ఇంకొక వ్యక్తి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. మా ఆయన్ని చంపి మా ఆయన రూపంని నీకు ప్లాస్టిక్ సర్జరీ చేపిస్తాం. పాపిస్టిదానా, ఎంత పనిచేశావే. బంగారం లాంటి నా కొడుకుని పొట్టను పెట్టుకున్నావు కదే. నిమిషం సుఖం కోసం కట్టుకున్న భర్తని కాటికి పంపావు కదమ్మా. ఒక పార్టీలో తను అనుమానపడి లెఫ్ట్ హ్యాండ్ కాకుండా రైట్ హ్యాండ్ యూజ్ చేస్తున్న తన అన్నను చూసి అనుమానం వచ్చి కావాలనే యాక్సిడెంట్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చి బ్లడ్ టెస్ట్ చేయించి తన బ్లడ్ గ్రూప్ వేరే కావడంతో తన అనుమానం బలపడి ఆ విషయం తన వదినకు చెప్పాలనుకున్నాడు, చెప్పాడు. కానీ అసలు సూత్రధారి తన వదినే అని అప్పటికీ తనకు తెలీదు. ఇంకేముంది? ఏమీ తెలియనట్టు ఈ మీ కోడలు మీ చిన్న కొడుకు దగ్గర నటించి చివరికి అతన్ని, అతని స్నేహితురాలైన నర్సుని కూడా ఈ సురేష్ సాయంతో చంపేసి రాత్రికి రాత్రే తగలబెట్టేశాడు. తర్వాత జరిగింది మీకు తెలిసిందే. మీ దగ్గర నుంచి ఆస్తి మొత్తం రాయించుకుని అమెరికా వెళ్ళిపోవడానికి విజయ్ అనూహ్యలు లేచిపోయినట్లుగా డ్రామా ఆడారు. నువ్వెలా దొరికావో చెప్పనా? మీరు వాళ్ళని చంపేసిన ప్రదేశానికి వెళ్లే దారిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్. విజయ్ అనూహ్యలు బైక్ మీద వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికి జలజ వెళ్ళింది. ఆ తర్వాత రిటర్న్ నువ్వు అనూహ్యలు వెళ్ళారు. ఆ మరుసటి రోజు నుంచే విజయ్ అనూహ్యని లేపుకుపోయాడని సృష్టించావు. విజయ్ అనూహ్య లేచిపోయారు. అన్నిటికంటే ఇంకో ముఖ్యమైన విషయం, అనూహ్య ఇప్పటికీ ఫిజియోథెరపీకి వెళ్తుందని మా ఎంక్వైరీలో తేలింది.
మావాళ్ళక్కడికి వెళ్తే ఆ ఫిజియోథెరపీని నడిపేది సురేష్ అని తెలిసింది. నీ ఫోటో కూడా అక్కడుంది. మీ ఇంటికెళ్ళి మీ అమ్మా నాన్నల్ని ఎంక్వైరీ చేస్తే 6 నెలల నుంచి మా అబ్బాయి ఏమయ్యాడో తెలియడం లేదు, కానీ మా అబ్బాయి ఫ్రెండ్ విక్రమ్ వచ్చి ప్రతి నెలా డబ్బులు ఇస్తుంటాడు అన్నారు. కన్న తల్లిదండ్రులకి కూడు పెట్టని ఈ రోజుల్లో ఎవరో తల్లిదండ్రులకి విక్రమ్ ఎందుకిస్తాడు? పైగా విక్రమ్కి సురేష్ అనే ఫ్రెండ్ లేనే లేడని మా ఎంక్వైరీలో తేలింది. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పు చేసిన వాడు చట్టం నుంచి తప్పించుకోలేడు సురేష్. లే